జనగామ జిల్లా కేంద్రంలోని 18వ వార్డులో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్నర్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర నాయకురాలు సినీ నటి జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాఘోష బీజేపీ భరోసా కార్యక్రమంపై చర్చించుకుంటున్నారని బీజేపీ కార్నర్ మీటింగ్లపై బీఆర్ఎస్ నాయకులకు వణుకు పుడుతుందని బీఆర్ఎస్ పార్టీపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. కూట్లో రాయితీ లేనోళ్లు ఏట్లో రాయితీ ఇస్తానని బీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకుని దేశాన్ని దోచుకోవాలని చూస్తున్నారని స్ట్రీట్ కార్నర్ మీటింగ్ల వల్ల ప్రజల్లో కేంద్రంపై అవగాహన పెరుగుతుంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గాడిపల్లి ప్రేమలత రెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రజా ఘోష బీజేపీ భరోసా ఈ ప్రోగ్రామ్ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చాను ఒక కార్నర్ మీటింగ్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ అటెండ్ చేయడానికి. ఈ ప్రోగ్రామ్ గురించి ఇప్పటికే మీ అందరికీ బాగా తెలుసు, తెలంగాణ రాష్ట్రం మొత్తం చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు ఈ ప్రోగ్రామ్ గురించి, కానీ ఇది సక్సెస్ అవుతున్న రీతిని కానీ అంటే మరీ టీఆర్ఎస్ శ్రేణుల్లో అట్లా వణికిపోతూ మాట్లాడుకుంటున్న సందర్భాలు మన అందరం చూస్తున్నాం. అంటే వాళ్ళకి ఏమి ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితిలో పడింది. అంటే ఈ మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అందరూ చాలా లైట్ తీసుకున్నారు, ఏంది ఇది వీళ్ళు వీధి వీధుల్లో మీటింగ్లు పెడతారా అని. స్టార్ట్ అయ్యి 10 ఫిబ్రవరి 10 స్టార్ట్ చేసాం మేము. ఇప్పుడు ఇవాళ 22 ఫిబ్రవరి, ఇంకొక 3 రోజులు ఉంది 25వ తారీఖు వరకు. ఇప్పటికీ చూస్తే ప్రతి ఆల్మోస్ట్ అన్ని గ్రామాలని మేము తిరిగాం, అందరి ప్రజలతో మాట్లాడాం. అంటే ప్రతి ఒక్కరి మనసులో కూడా భయంకరమైన అసంతృప్తి, అంటే చాలా ఘోరంగా మేము మోసపోయాము అన్న ఒక బాధ, ఒక కక్ష, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. సో ఈ కక్ష తీర్చుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఇప్పుడు మీకు ఒక సరైన అవకాశం వచ్చింది. ఈ రాబోయే ఎలక్షన్లో మీరు ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పడానికి మేము పురూరు తిరుగుతున్నాం, అందరినీ కలుస్తున్నాం. మాకు అనూహ్యమైన, అంటే మేమే ఎక్స్పెక్ట్ చేయలేము, మేము వెళ్ళేటప్పుడు అబ్బా ఎవరు వస్తారని అనుకొని వెళితే అలాగో ఒక ఫస్ట్ ఒక 10 మంది 20 మంది 30 మంది అట్లా 100 మంది అట్లా గుమిగూడిపోతూ ఉన్నారు ప్రతి మీటింగ్స్లో. సో అంటే స్టార్ట్ చేసే రోజుకి ఇప్పటికీ, అంటే స్టార్ట్ చేసే రోజు తప్పకుండా భారతీయ జనతా పార్టీకి మంచి సపోర్ట్ ఉంటుంది అని అనుకున్నాను, కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తప్పితే ఇంక ఏ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎలక్షన్స్లో రాలేదు అన్నంత కాన్ఫిడెంట్గా నేను ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే మేము ప్రజలు ఇప్పుడు ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులను ఎవరు చూసినా ఇప్పుడు ఇక్కడ దశమంత్ రెడ్డి గారు, ఆయన చరిత్ర, ఆయన ఎన్ని మంచి పనులు చేశారు, ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ప్రజలకి ఈ చుట్టుపక్కల ప్రజలకి హెల్ప్ చేసే విధంగా ఆయన ఏమేమి పదవుల్లో ఉన్నారు, లేకపోతే ఇక్కడ ప్రేమలత గారు, లేదు ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు, వీళ్ళందరూ కూడా ప్రజలకి ఎంత తక్కువగా ఎంత దగ్గరగా ఎంత చేరువుగా వాళ్ళ మనుషుల్లాగా ఎలా మెసులుతున్నారు, ఇలాంటి వాళ్ళే మన భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు అవ్వచ్చు, బండి సంజయ్ కుమార్ గారు అవ్వచ్చు, డీకే అరుణ్ గారు అవ్వచ్చు, వీళ్ళు ఎవరికన్నా మన పేరు చెప్పేలాగా ఎవరన్నా ఉన్నారు, పేరు పెట్టేలాగా ఎవరన్నా ఉన్నారా? ఎవరు ఉండరు. అదే మీరు అటు టీఆర్ఎస్ వైపు ఆలోచిస్తే నిన్న కాక మొన్న నేను హుజూరాబాద్ వెళ్తే అక్కడ ఇక్కడ క్యాండిడేట్ మోస్ట్లీ కౌశిక్ రెడ్డి గారు అండి అన్నారు. ఆ కౌశిక్ రెడ్డి గారేందయ్య బాబు, ఆయన గారనే అంత మనిషా, ఆయన ఎంత పెద్ద ఒక రౌడీ షీటరు, ఒక కేవలం ఒక గవర్నర్ గారిని కూడా ఎలా సంబోధించాలి, ఎలా మాట్లాడాలి, ఒక లేడీ గవర్నర్ని కూడా ఒక విచక్షణ జ్ఞానం లేని ఒక వ్యక్తి. సో ఇలాంటి మనుషుల్లో మనల్ని వచ్చి మీకు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా చెప్తున్నారు టీఆర్ఎస్లో అని నేను అడిగిన. అప్పుడు టీఆర్ఎస్ కాదు కదా, బీఆర్ఎస్ అడిగా, సారీ. ఎందుకంటే ఏదో అంటారు చూసారా, కూట్లో రాళ్ళు ఏరుకోవడం రానోడు పోయి ఏట్లో ఏరడానికి వెళ్ళాడు అన్నట్టు. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రం ఏంటి అన్నది లేకుండా ఇప్పుడు ఆయన ఏకంగా భారతదేశాన్ని పరిపాలించేస్తామని చెప్పి భారతీయ రాష్ట్ర సమితిగా మారిపోయింది టీఆర్ఎస్. అంటే ఇప్పుడు అసలు తెలంగాణ గురించి పట్టించుకోనే టైం కూడా ఇప్పుడు వాళ్ళకి లేదు. వెళ్ళి మోస్ట్ ఆఫ్ ద టైం అందరూ కూడా ఢిల్లీలోనే వెళ్ళి కూర్చుంటున్నారు. ఎందుకంటే తెలంగాణను ఆల్రెడీ దోచేసుకొని మాక్సిమం దోచుకొని ఎంత డబ్బులు సంపాదించాలో అంత డబ్బులు సంపాదించేసుకొని ఇక మీద ఏంటంటే ఈ వచ్చే ఎలక్షన్లో మనకి డబ్బులు ఉన్నాయి, డబ్బులతో అన్నీ చేస్తాం ఇలాగే వాళ్ళు అనుకుంటున్నారు. మొన్న మునుగోడులో కూడా అలా జరిగింది, కరెక్టే. పోనీ అలా చేసినా మునుగోడులో గెలిచినా చచ్చి చెడి ఏదో చావు తప్పి కన్ను లొట్టపోయింది అన్నట్టు 10,000 ఓట్లతో గెలవగలిగారు వాళ్ళు. సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా తెలుసు. ఏం చెయ్యాలని రకరకాల పథకాలతో వాళ్ళు ప్రజల్ని ఇంకా ఏ విధంగా మభ్య పెట్టాలని ప్లాన్లు చేస్తున్నారు. సో నేను అదే చెప్పాను, చాలా రంగురంగుల టోపీలతో వస్తారు, అవి పెట్టించుకోకండి అని ప్రజలకి చెప్తున్నాము. డెఫినెట్గా ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ వల్ల ప్రజలలో అవగాహన అనూహ్యంగా పెరుగుతుంది. ఇది ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. ఏదో ఒక ప్రోగ్రామ్స్ మాకు ఇస్తూనే ఉంటారు, ఎలక్షన్స్ వరకు మేము ఇలా తిరుగుతూనే ఉంటాం, ప్రజలకు మంచి చెప్తూనే ఉంటాం. ఇంకా నిర్ణయం, సరైన నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీసుకుంటారన్న నమ్మకం కూడా నాకు చాలా గట్టిగా ఉంది. థ్యాంక్ యూ సార్.